గౌరవ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు చెప్పిన అంశాలను మాట్లాడిన తర్వాత వార్తల్లో విశేషాలను విశ్లేషణ చేద్దాం. నా పేరు వై చంద్రకేశ్వర రెడ్డి. సోషల్ గ్రామంలో ప్రగతి పథంలో ఉంటే ఎవరు కూడా ముఠా కక్షల జోలికి వెళ్ళరు అంటూ ఆయన చెప్పడం జరిగింది. ఇక నువ్వు విసిరిన జీవిలిస్ అన్ని అడ్డంకులను దాటి చరిత్ర సృష్టించింది నీరజ్. అథ్లెటిక్స్లో తొలి స్వర్ణం అందించిన నీ ప్రదర్శన యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. ఈ ప్రదర్శనలో భారత్ గర్విస్తుంది, రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతి గారు చెప్తా ఉన్నారు. ఇక నీరజ్ చోప్రా సాధించిన ఘనత ఎప్పటికీ నిలిచిపోతుంది. అతను అసమాన ప్రదర్శన కనబరచడంతో టోక్యోలో కొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. నీరజ్తో ప్రత్యేకంగా మాట్లాడి అభినందనలు తెలియజేశాను నరేంద్ర మోడీ ప్రధాని. ఇక మనవడు బంగారం అంటూ మనకు మెయిన్లో వార్తలను చూడడం జరిగింది. అదేవిధంగా నీరజ్ చోప్రా, బజరంగ్ లవ్లీనా, దీనింతకు కారణాలు ఏంటంటే భారతదేశంలో క్రీడలకు ప్రాధాన్యత లేనందునే మన వాళ్ళు ఇంత జనాభా ఉన్నప్పటికీ మన వాళ్ళు ఎదుగుదలకు వెళ్లకుండా ఉన్నారు. ఈ ఒలింపిక్స్లో చిన్న చిన్న దేశాలు ఎన్నో పథకాలను సాధిస్తూ ఉన్నాయి, కానీ మన భారతదేశం మాత్రం పెద్దగా రాణించడం లేదు. దీన్ని ప్రభుత్వ పెద్దలందరూ కూడా గమనించి స్టేట్ కానీ సెంట్రల్ కానీ అన్నీ కూడా మనము అందరూ కూడా కృషితోటి ఫలితాలను రావాలని కోరుకుంటున్నాం ప్రభుత్వానికి. ఇక ఏ పార్టీ నుంచి ఎవరు హుజురాబాద్తో ఉప ఎన్నికపై సర్వత్రా ఉత్కంఠ. ఇక అనుమతులన్నీ సాధిస్తాం, కృష్ణా గోదావరి గజెట్పై వ్యూహాలకు సర్కార్ పదును, వరుసగా రెండో రోజు సీఎం సుదీర్ఘ సమావేశం, అధికారులకు దిశానిర్దేశం. గజెట్ను రాష్ట్రానికి అనుకూలంగా మలుచుకోవాలి ఒక గజెట్లోని అంశాల అభ్యంతర అంశాలపై పోరాటం, మరోవైపు ప్రాజెక్టులకు అన్యానుమతులు సాధన ప్రక్రియ వివేగవంతం, మిగులు జలాల ఆధారిత ప్రాజెక్టులకు సైతం నికర జలాలు. అర్ధరాత్రి వరకు కొనసాగిన భేటీ. ఇక అనాథలకు ప్రభుత్వమే తల్లి తండ్రి అంటూ కేటీఆర్ గారు చెప్తున్నారు. రాష్ట్రంలో అనాథలకు తల్లి తండ్రిగా ప్రభుత్వం ఉంటుంది, వారి సంరక్షణ కొత్త విధానాన్ని తీసుకొస్తాం. ప్రభుత్వ సంరక్షణలోనికి వచ్చిన పిల్లలు ఎదిగి తల్లిదండ్రులుగా మారి కుటుంబంగా స్థిరపడే వరకు ప్రభుత్వమే వారి బాధ్యతను చూస్తుంది. ఇక ఊళ్ళకు బస్సులు బంద్, గ్రామాలకు తగ్గిపోయిన పల్లె వెలుగు సర్వీసులు, కొన్ని వందల గ్రామాలకు పూర్తిగా నిలిపివేత, బిల్లులు చెల్లించక ఆగిపోయిన అద్దె బస్సులు, ఆర్టీసీ సొంత బస్సులన్నీ ప్రధాన రూట్లకు మళ్లింపు. తీవ్రంగా ఇబ్బంది పడుతున్న జనం, ఆటోలు జీపుల్లో పిక్కిరిసి ప్రమాదకరంగా ప్రయాణం. ఇక త్రిపుర సీఎం బిప్లవ్పై హత్యాయత్నం. ఇక 6,833 కోట్ల బురుడి. ఉత్తరప్రదేశ్లో కాన్పూర్కు చెందిన శ్రీలక్ష్మి కాట్ శ్రీస్తో పాటు ఆ సంస్థ చైర్మన్ కమాండ్ ఎండి మాతాప్రసాద్ అగర్వాల్ ఇతరులపై కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ కేసు నమోదు చేసింది. ఇక ఇదం జగత్తును గమనించుకున్నట్లయితే జవాలి స్వరత్యాలో భారత్కు స్వర్ణం అంటూ ఇదం జగత్తు కూడా అక్కడ అభినందిస్తూ ఉన్నారు. ఇక ముఖ్యంగా ఏపీ అక్రమ నీటి మళ్లింపుకు అడ్డుకోండి, కృష్ణా బోర్డుకు స్పెషల్ సిఎస్ లేక అనుమతులు లేని ఆయకట్టుకు పోతిరెడ్డి పోరుపాటు ద్వారా నీటిని తరలిస్తుంది. అనాథాలకు ప్రభుత్వమే తల్లిదండ్రి అంటూ మనం చూసాం. ఇక మనకు ముఖ్యంగా గమనించుకున్నట్లయితే రామప్ప మదనికల ముఖాలు ఎవరి, రామప్ప పరిరక్షణలో తొలి అడుగు. ఇక శైవ గీతి, ఇక సాగర్లో లీకేజీలు, స్టాప్ గేట్ ఏర్పాటు. ఇక మాట్లాడే అవకాశం ద్వారా మంత్రి ఎర్రబల్లి సభలో మహిళా ఎంపీవీ ఆందోళన. భూమి తీసుకున్న కొడుకు ఉద్యోగం ఇవ్వలేదని మనస్తాపంగా ఆత్మహత్య చేసుకున్న వృద్ధుడు, భూమి ఇచ్చిన తన కుమారుడికి ఉద్యోగం రాకపోవడంతో మనస్తాపానికి గురైన ఒక వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి. కొత్తగూడెం జిల్లా సుజాతానగర్ మండలం రూప్ల తండాలో 2 ఏళ్ల క్రితం నిర్మించిన మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ కోసం
తేజవజ్జన్న 62 గుంటల భూమిని ఉచితంగా ఇచ్చాడు. బదులుగా తన కుమారుడు హత్తిరాముకు పంపాపరేటర్గా ఉద్యోగం ఇవ్వాల్సిందిగా జగ్న మిషన్ భగీరథ అధికారులు పంచాయత్ సిబ్బందిని కోరగా వారు సానుకూలంగా స్పందించారు. అయినప్పటికీ ఇవ్వలేదు కాబట్టి ఆయన ఆ విధమైన పనులు చేశాడు. ఇక ఆదరణ అంతంతే. గంగపుత్ర సొసైటీలోని ఇతరులకు స్థానం లేదు. రేషన్ కార్డులు ఘోష. ఇక 23లోగా తరలి వెళ్లాల్సిందే. విద్యుత్ బిల్లులు. ఇక మనకు తీగల కృష్ణారెడ్డిని పరామర్శించిన రేవంత్ రెడ్డి. మహేశ్వరం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి అల్లుడు బడుగుల శ్రీనివాసరెడ్డి గత నెల 31వ తేదీన మృతి చెందాడు. మృతి చెందిన శ్రీనివాసరెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ఆప్తమిత్రుడు. శనివారం బిఎన్రెడ్డి నగర్లో ఓ కార్యక్రమానికి హాజరైన అనంతరం రేవంత్ రెడ్డి నేరుగా మీర్పేటలోని టీఆర్కే కళాశాలకు వెళ్ళి తీగల కృష్ణారెడ్డిని ప్రదర్శించారు. ఇక హుజూరాబాద్ దివ్యాంగ ఓటర్ల పోస్టల్ కరపత్రము మనకు మెయిన్ వార్తలుగా గమనించుకోవచ్చు. జై బజరంగ బలి. బంగారం వచ్చింది చేరువైన దూరమై మీ ఆటకు నిరాకరం అంటూ రిజర్వాయర్లకు నయాలు. రంగనాయక సాగర్ అన్నపూర్ణ అప్పర్ మిడ్ డ్యామ్ మానేరు వద్ద పర్యాటక ప్రాజెక్టులు. ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటన. ఈ నెల 15 నాటికి ఇతివృత్తం డిపిఆర్లు దాఖలు. తొలి దశలో 100 కోట్లతో అభివృద్ధి. లోయర్ మానేర్ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు కన్సల్టెంట్ నియామకము. త్వరలో పనులు మొదలయ్యే అవకాశము. ఇక కొత్తగా 569 మందికి కరోనా. గుండెలో వాన నన్ను కదిలించింది. రచయిత పెద్దింటి అశోక్ కుమార్కు ట్విట్టర్లో కేటీఆర్ అభినందనలు. ఇక అంతరిక్షంలో డబ్బుల కుప్ప అంటూ ఆర్ వాల్యూ పెరుగుదలపై ఆందోళన. నిఘా పెట్టి నియంత్రణ చర్యలు చేపట్టాలంటున్న నిపుణులు. పోస్టల్ ఈషాప్ పోర్టల్ అనంతగిరిలో అడ్వెంచర్ టూరిజం గ్రేడ్ 2 HMO పోస్టులను మల్టీ జోన్లలో చేర్చాలి. పోడు భూముల కేసులో పోలీసులు యూటర్న్. కేసులు ఎత్తివేయాలి అంటూ ఎల్లప్ప నగర్ వాసులపై పెట్టిన అక్రమ కేసులన్నీ ఉపసంహరించుకోవాలి. సరైన విచారణ చేయకుండానే వారిపై 307, 140 సీరియస్ సెక్షన్లు పెట్టి జైలుకు పంపారు. రైతులపై 307 సెక్షన్ ఉపసంహరించుకుంటూ కోర్టులో మేమో. ఘటనలపై సీరియస్గా స్పందించిన పోలీసు ఉన్నతాధికారులు అడిషనల్ డీజీపీ స్థాయి అధికారితో విచారణకు ఆదేశం. రైతుల తరఫున బెయిల్ పిటిషన్. ఈ యొక్క వార్తల్లో ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఇది ఒక మనకు ముఖ్యమైన వార్తల్లో రాష్ట్రపతి గారు అదేవిధంగా ప్రధానమంత్రి గారు చెప్పినటువంటి అంశాలను మనం గమనించుకున్నట్లయితే అన్నీ కూడా మనకు ఈ విధమైన పరిస్థితులు ఒలింపిక్స్లో ఇంకా కూడా పథకాలు సాధించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పుకుంటూ ఆ విధంగా భారతదేశంలో తయారు కావాలని కోరుకుంటూ ఇంతటితో విరమిస్తున్నాం. నమస్తే. ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటితో విరమిస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నమస్తే. ధన్యవాదాలు.